కేఎల్ యూనివర్సిటీ విజయవాడ రెండు వేల ఐదు బ్యాచ్ పూర్వ విద్యార్థుల సేవాభావం. గోదావరి వరద కారణంగా పూర్తిగా నీట మునిగిన కొన్ని గ్రామాల్లో గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేత కేఎల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమన్వయకర్త సోయం కన్నరాజు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలో ఉన్న గోదావరిలో పూర్తిగా నీట మునిగిన కుటుంబాలకు పండువారిగూడెం గ్రామంలో ఐదు కుటుంబాలకు, బొడ్డుగూడెం గ్రామంలో ఐదు కుటుంబాలకు, రేగడిగట్ట గ్రామంలో 15 కుటుంబాలకు మరియు గోగుబాకలో ఉన్న 20 మత్స్యకారి కుటుంబాలకు సుమారు 45 కుటుంబాలకు వారం రోజుల పాటు సరిపడే నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేయడం జరిగింది. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ వైఫై బ్యాచ్ పూర్తి విద్యార్థుల దాతృత్వం. ఈ సంవత్సరం సంబంధిత గోదావరి వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న కొన్ని గ్రామాల్లో ముఖ్య గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో రాగిపిండి, పల్లిపప్పు చెక్కలు, అటుకులు, బిస్కెట్లు, బెల్లం చిన్నపిల్లలకు ప్రత్యేకంగా తినుభండారాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కేఎల్ యూనివర్సిటీ విజయవాడ వైఫై బ్యాచ్ పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇదివరకే ఏలూరు జిల్లాలో మరియు తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వరద బాధితులకు ఈ పూర్వ విద్యార్థుల సేవలు అందించాలని కన్నరాజు సోయం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. కొంత ఉపశమనం కల్పించడం కోసం నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాలు కూడా మరి ఈ గోదావరి తీరానికి ఆనుకొని ఉన్నటువంటి అనేక కుటుంబాలు మరి నిరాశలు అవుతున్నారు కాబట్టి మరలా ఇట్లాంటివి పునరావృతం కాకుండా వారికి అనేక కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మరి రేగడగట్ట గ్రామానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే గనక మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ భారీ గోదావరి వలన మరి ఇక్కడ సుమారు ఒక 7-8 ఇళ్ళ వరకు కూడా పూర్తిగా నీళ్లు వచ్చేసాయి. మరి ఈ పోలవరం ప్రభావమే కానీ, భారీ వర్షాల ప్రభావమే కానీ ఇలా భవిష్యత్తులో కూడా అనేక ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మరి మేము ఇక్కడ మనం చూసినట్లయితే గనక కేఎల్ యూనివర్సిటీ అని చెప్పి విజయవాడలో ఉండేది ఇది. మరి ఆనాడు ఇప్పుడు కూడా మన దేశంలోనే అతిపెద్ద యూనివర్సిటీ ఇది. మరి ఒకప్పుడు 2005 సంవత్సరంలో నేను కూడా ఈ యూనివర్సిటీ కాలేజీలో చదువుకున్నాను. ఆ చదువుకున్న క్రమంలో నేను ఒక్కనే ఆదివాసీ బిడ్డని. మరి అక్కడ అనేక మంది పెద్ద పెద్ద చదువులు చదువుకోవడం కోసం అనేక మంది ఇంజనీర్లు వచ్చారు. మరి అక్కడ నాతో పాటు చదువుకున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి నేను కూడా ఆదివాసీ బిడ్డను కాబట్టి మీ గ్రామాలు ఎలా ఉన్నాయి, ఏం జరిగినాయి, ఎట్లా ఉందని చెప్పేసి కనీసం మన గ్రామాల్లో ఎవరైతే అత్యవసరంగా మరి నీళ్ళలో మునిగిపోయిన ఇల్లులు లేదా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి మా వంతుగా మా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పిల్లల అందరి సహకారంతో మేము ఈరోజు ఈ గ్రామంలో ఒక 10 మందికి కనీసం ఒక 4-5 రోజుల పాటు వచ్చేటట్లుగైనా కొంచెం మంచి నూనె, ఉల్లిపాయలు, టమాటాలు, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మరి కేఎల్ యూనివర్సిటీ మిత్రులు మరి మా యొక్క వారందరి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ గ్రామం రావడం జరిగింది. మరి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి వరదలు వచ్చినాయి కాబట్టి భవిష్యత్తులో కూడా జాగ్రత్తలు తీసుకొని ఉండాలని మరి మా కేఎల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల తరపున మీ అందరికీ కూడా మా వంతుగా ఒక చిన్న సహాయం చేద్దామని